రైతుకి డీడీలు వస్తే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. రాజమండ్రి వద్ద అఖండ గోదావరి సముద్రంలా మారింది. లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయాయి. ఇక ఎగువ భాగంలో అన్ని నదులు పొంగడంతో పాటు వర్షాలు పడుతుండడం వల్ల పెద్ద వరద వస్తోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. మరోవైపు భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గింది. ఈ ఉదయానికి 56.70 అడుగులకు నీటి ప్రవాహం చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏదైతే ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రంజిత్, గోదావరి వరద ప్రమాదకర స్థాయికి చేరి ప్రవహిస్తుండడంతో ప్రజలు భయం గుప్పిట్లో ప్రస్తుతం జీవిస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 19.6 అడుగులు పెరిగిన పరిస్థితి అయితే కనపడుతోంది. బ్యారేజీ కి సంబంధించి 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి అధికారులు 22.19 లక్షల క్యూసెక్యుల నీటిని అయితే సముద్రంలోకి విడిచిపెట్టడం అయితే జరుగుతుంది. అయితే మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి అయితే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉగ్రరూపంతో గోదావరి ప్రస్తుతం ప్రవహిస్తుందనే చెప్పుకోవాలి. రికార్డు స్థాయిలో వరద తీవ్రత అత్యంత వేగంగా పెరుగుతుండటంతో ఈ కోనసీమకు సంబంధించినటువంటి ఏదైతే గోదావరి ఉపనదులు ఉన్నాయి, వశిష్ట, వైనితేయ, గౌతమి, వృద్ధ గౌతమికి సంబంధించిన నదీపాయలు వెంబడి ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలన్నీ కూడా అందరూ కూడా హడలిచ్చిపోతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ముఖ్యంగా అధికార యంత్రాంగం మొక్కుబడిగా స్పందిస్తున్న తీరు, లంక గ్రామాలకి కూడా పూర్తిగా కంటి మీద కునుకు లేదని ప్రస్తుతం చెప్పుకోవాలి. ముఖ్యంగా కలవరపాటు గురయ్యి కోనసీమలో నదీ వివాహ పరివాహ ప్రాంతాల్లో పలు చోట్ల ఏటుగట్లు కూడా ప్రస్తుతం ఛిద్రమైపోయి బలహీన పడిపోయి నీరు కూడా లీక్ అవుతున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు 21 లంక గ్రామాలు పూర్తిగా కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఎక్కడికక్కడ కాజు వెళ్ళిపోయి వరద తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా 18 ప్రాంతాల్లో ముఖ్యంగా ఇంజిన్ బోట్లను కూడా ఏర్పాటు చేసి తరలింపు కార్యక్రమం గత 2 రోజుల నుంచి చేస్తున్నా సరే ఇంకా చాలా మంది ఈ వరద ప్రభావంతో చిక్కుకుపోయిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నది పరివాహక లంకల్లో ఈ మధ్యలో చిక్కుకున్నటువంటి మనుషులతో పాటు పశుపక్షాదులను కూడా రక్షించేందుకు రైతులు అధికారులు సహాయాన్ని ఇంకా ఈ రోజుకి అర్థిస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పశువుల్ని ఎక్కడికక్కడైతే గట్ల మీద కట్టేసిన పరిస్థితి ఉంది. అధికారులు తక్షణమే ఇది చిక్కుకున్న వారికి ఆహారం కాలతో పాటు పూర్తిగా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ముట్టుకుంటున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏదేమైనా రాబోయే 2 రోజులు కూడా ఈ వరద ముప్పు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇక మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్ద వరద నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం 38.8 మీటర్ల ఎత్తున గోదావరి నీటి మట్టం నమోదైంది. అయితే మరోవైపు పోలవరం వద్ద 15.730 మీటర్ల ప్రవాహం కొనసాగుతుంది. ఇంకా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 19.50 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక దివకు 21,92,904 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారు. ఇక డెల్టాకు 6.300 క్యూసెక్ల నీరును వదిలారు. ఇక మరోవైపు ఇప్పటికే పోలవరం మండలాలలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ చౌదరి అందిస్తారు. చౌదరి, థ్యాంక్ యూ రంజిత్. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి చూస్తున్న భారీ వర్షాలకైతే 2-3 రోజుల నుంచి గోదావరి ఉగ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇది క్రమేపీ గత అర్ధరాత్రి నుంచి కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తి స్థాయిలో పోలవరం గ్రామం వద్ద వచ్చేటప్పటికి 15.73 మీటర్ల గాను, అలాగే ఎగువన ప్రాజెక్ట్ ఎగువన ఉన్న కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో కాపర్ డ్యామ్ వద్ద 30.80 మీటర్లుగా వరద ప్రవహిస్తుంది. కాపర్ డ్యామ్ మొత్తం ఎత్తు వచ్చేటప్పటికి 35 మీటర్లు. గత ఏడాది పోల్చుకుంటే గత ఏడాది 27 మీటర్లకే పూర్తి స్థాయిలో పైన ఉన్న 11 ముంపు గ్రామ నిర్వాసిత గ్రామాలు పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికీ పాత పోలవరం గ్రామస్తులు అయితే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఏదైతే పాత పోలవరం గ్రామంలోకి అడ్డుకట్టగా వేసిన నెక్లెస్ బండి ఏదైతే ఉందో నెక్లెస్ బండికి గత ఏడాది పోత పడటంతో దాన్ని పూర్తి స్థాయిలో అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం వహించడం వల్ల అది ఇంకా కోతకు గురయ్యే అవకాశం ఉందని చెప్పి తాత్కాలిక చర్యలైతే ఇసుక బస్తాలు వేసి కట్టినప్పటికీ గోదావరి ఇంకా పైన వర్షాలు ఇంకా పడి సిలేరు నది కానీ అట్లాగే శబరి నది నుంచి ఇంకా వరద వచ్చినట్లయితే వరద పెరిగితే మట్టికి ఖచ్చితంగా పోలవరం పాత పోలవరం గ్రామాన్ని ముంచేసే అవకాశం ఉంది.
తాత్కాలికంగా వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది అక్కడికి వెళ్ళటానికి కూడా విముక్త చూపుతున్నారు. అట్లాగే భక్తాంజనేయ స్వామి గుడి దగ్గర అట్లాగే కొత్త పట్టిసీమ వద్ద పూర్తి స్థాయిలో కోత గురైన ఏదైతే గోదావరి ఉగ్ర రూపానికి కోత గురైంది అక్కడ కూడా గట్టు అనేది బలహీన పడటంతో అక్కడ ప్రజలు కూడా భయాందోళనలో ఉన్న సంగతి తెలిసింది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు ఏదైతే ఉన్నాయో పైన ఉన్న 11 గ్రామాల ప్రజలు ఇప్పటికే తమ ఇళ్లను వదిలి అక్కడ దగ్గరలో ఉన్న కొండల మీదకు వెళ్లి నివాసం ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకైతే గత 4 రోజుల నుంచి బయట రవాణా సౌకర్యాలు రాకపోవడంతో అక్కడికి నిత్యావసరాలు పనిక ఇబ్బందులు పడుతున్నట్టు మనకి సమాచారం అయితే అయింది. ప్రభుత్వ యంత్రంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అలాగే రెవెన్యూ శాఖను అప్రమత్తం చేసినప్పటికీ ఇన్ని రోజులు కనుక గ్రామంలో వరద ఉంటే కనుక విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో తమను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే 11 గ్రామాల ప్రజలైతే కోరుతున్నారు. పక్కన చూసినట్లయితే విలీన మండలాలైన కుక్కునూరు వేలేపాడు మండలాల్లో పూర్తి స్థాయిలో 65 గ్రామాలకు పైగా ప్రజలను ఇప్పటికే సురక్షిత కేంద్రాలకు తరలించారు. కుక్కురు మండలంలో 10 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే వేలేరుపాడు మండలం పూర్తి స్థాయిలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. గోదావరి నలుమూల నుంచి ప్రవహించడం వలన ఇళ్లలోకి నీళ్లు రావడం వలన విష సర్పాలు కూడా అక్కడికి రావస్తున్నాయి. గత 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో వారిని అందరినీ సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. కానీ ఇంకా ఉగ్ర రూపం దాల్చితే కుక్కునూరు మండలం కూడా మునిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు ఆందోళన అయితే చెందుతున్నారు. ఓ పక్కన సాక్షాత్తు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అలాగే జిల్లా ఉన్నతాధికారులు అందరూ పర్యవేక్షించినప్పటికీ ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఆచంట నియోజకవర్గంలో కానీ పాలకొల్లు నియోజకవర్గంలో కానీ ఉన్న ఏదైతే లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో లంక గ్రామాల పుస్తకాలు ఇప్పటికే నీరు చేరడంతో వారు కూడా రవాణా వ్యవస్థ సంబంధించిపోయిందని చెప్పుకోవచ్చు. ఆసంట మండలంలోని వశిష్ట నది పాయాల మధ్య అయోధ్యలంక పుచ్చలంక మరిలంక పెదలంక గ్రామాలు ఇప్పటికే నీరుతో నిండిపోవడంతో వారికి సహాయ చర్యలు అందించాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతున్నారు రంజిత్. రైట్, థ్యాంక్ యూ చౌదరి.